హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఎమ్మె ఫుడ్ ఈరోజు మనం వీడియోలోని రెస్టారెంట్స్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు చికెన్ పావు కేజీ ఉల్లిపాయ మీడియం సైజ్ రెండు టొమాటో మీడియం సైజ్ రెండు జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఎండుమిర్చి రెండు యాలికలు రెండు దాల్చిన చెక్క చిన్నది పసుపు చిటికెడు కారం రుచికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కాజు ఎనిమిది నుంచి పది బద్దలు బిర్యానీ ఆకు ఒకటి ఉప్పు రుచికి సరిపడినంత కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొద్దిగా బటర్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని ఎండుమిర్చి కాజు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటాం ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అవ్వడానికి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు అదే బాణీల్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర బిర్యానీ ఆకు యాలికలు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకుంటాం ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లగా అయిన ఎండుమిర్చి జీడిపప్పు ఉన్నారు కదా వాటిని యాడ్ చేసుకుంటున్నాం వాటితోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని పేస్ట్లో చేసుకుంటున్నాం సో మిక్సీ చేసుకుంటున్నాము సో ఇలా స్మూత్ పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి సో వీటిలోకి ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాం సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రుచికి సరిపడినంత కారం ధనియాల పొడి గరం మసాలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాం స్టార్టింగ్లోనే యాడ్ చేయడం వల్ల చికెన్కి ఆ మసాలా ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది సో ఇలా కలిపేసుకుంటున్నాము తర్వాత కొంచెం చికెన్ ఉడకనిచ్చి కొంచెం ఉడికింద అనుకున్నాక మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టొమాటో జీడిపప్పు మిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేసుకుంటున్నాము సో మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి అది కూడా ఆ వాటర్ కూడా చికెన్కి యాడ్ చేసుకుంటున్నాము చికెన్ కుక్ అవుతూ అవుతుండగా గ్రేవీ అనేది థిక్ అవుతూ ఉంటుంది సో మనం ఇప్పుడే మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం సాల్ట్ కారం కూడా ఇప్పుడు ఒకసారి చూసుకొని మనకి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు చికెన్ కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది సో మూత పెట్టేసి అలాగా కుక్ అయి అవుతుంది సో కుక్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాం ఆ రెండు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చికెన్ కుక్ అయింది లేదో ఒకసారి చూసుకుంటాము సో ఇక్కడ కుక్ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం సో ఇలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నా ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ని ఫాలో అవ్వండి అట్ ద రేట్ యమ్మీ ఫుడ్ థ్యాంక్ యూ